దీని పేరు ఒకసారి చెప్తాను జాగ్రత్తగా విను. లక్ష్మీ వీర వెంకట సత్య సూర్య నాగేంద్ర నారాయణ రామాంజనేయ నరసింహ మూర్తి. అంత సింహం అంటారు. చౌదరికి మరో ముఖ్య స్నేహితుళ్ళే. ఈయన గాలి లెక్కలేస్తున్నారు. ఈయన డబ్బు విషయంలో చాలా గట్టి మనిషి. ఒకప్పుడు భార్యకి జబ్బు చేస్తే మందు కూడా ఇప్పించలేదు, అందుకే ఆవిడ పోయింది. అయితే మాత్రమే ఈయనకి ఊర్లో చాలా ఇళ్లున్నాయి, వాటి మీద బోరెడు డబ్బులు వస్తాయి, పైగా వడ్డీ వ్యాపారం కూడా ఉంది. తన డబ్బు సంపాదన ఎక్కువ కావాలని, సంపాదించింది పైసా కూడా పోకూడదని రోజు ఇలా ప్రపంచంలోని అందరి దేవుల్ని పేరు పేరున దారుణంగా పూజించి హింసిస్తూ ఉంటాడు. పుండరీకాక్షయ్య బాబాయ్, ఈవేళ నేను ఇంటికి భోజనానికి రాను, బయటే భోజనం చేస్తాను. ఇదిగో నువ్వు వంటగింట ఏమీ చేయకు. నిన్న రాత్రి నేను తినగా మిగిలిన ఉప్పుడు పిండి ఉంది కదా, ఉందా? ఉందండి. అది నువ్వు తినేసి మంచినీళ్ళు తాగేసి కూర్చో. అలాగే బాబాయ్. నరసింహం గారా? నేనే. ఇందాకటి నుంచి అనుకుంటున్నాను మీరు ఎప్పుడు వస్తారా. ఏమిటి, నా గురించి తలుచుకుంటున్నారా? నిజంగానే? అవునండి, ఫస్ట్ తారీఖు కదా, ఇంకా అది కోసం రాలేదేమిటా అనుకుంటున్నాను. రండి రండి, కూర్చోండి. అలాగే అలాగే. ఎలా ఉన్నావు సుభద్ర? ఎలా ఉంటానండి, ఆయన పోయిన దగ్గర నుంచి ఏదో ఇలా బ్రతుకుతున్నాను. సుభద్ర, నువ్వు ఏదో విధంగా నా వాటాలోనే అద్దెకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేమిటి విశేషాలు సుభద్ర? ఉండండి, మీకు టీ కలిపి తీసుకొస్తాను. ఎందుకు అంత నాజూకైన వంటిని నాకు టీ కలపడానికి అవస్థ పెట్టేయడం, ఇబ్బంది పడిపోవడం? భలేవారే, టీ చేయడంలో శ్రమే ఉందండి, ఉన్నా మీకోసం ఆ పాటి శ్రమ పడ్డంలో నష్టమే ఉంది. టీ చేయడంలో శ్రమే ఉందండి, ఉన్నా మీకోసం ఆ పాటి శ్రమ పడ్డంలో నష్టమే ఉంది. అదేమిటి అలా నిలబడిపోయాడు, కూర్చో కూర్చో. నీ శరీరాన్ని అలా కష్టపెట్టే వద్దు, కూర్చో. పర్వాలేదండి, మీరు టీ తాగుతుండండి, నేను అది డబ్బులు తీసుకొస్తాను. ఎందుకలా నవ్వుతున్నావు? ఎందుక, కిందటి నెల అద్దె కోసం ఉదయం వచ్చి సాయంకాలం వరకు తుమ్మ జిగురులా సోఫాలో అతుక్కుపోయి బోరు కొట్టామని విసిగించాడు, అది గుర్తొచ్చి. ఇదిగోనండి డబ్బు. నరసింహం గారు, ఇంకా ఏమైనా మాట్లాడాలా? చాలా మాట్లాడాలి సుభద్ర. నువ్వు ఈ చిన్న వయసులోనే విధవరాలు అయిన దగ్గర నుంచి మొక్కుబడి జుట్టులా పెరిగిపోతున్న తాపత్రయం మీతో. అబ్బాబే, ఏం లేదు సుభద్ర, ఏం లేదు. అయితే నేను వెళ్తానండి. అలాగే. అవును, ఆవిడంటే అంత ఇష్టపడే మనిషి, పాపం కార్లో ఆవిడకి లిఫ్ట్ ఇవ్వచ్చు కదా. అమ్మమ్మ, ఎంత మాట, ఆమె ఆఫీస్ వరకు లిఫ్ట్ ఇస్తే ఒక లీటర్ పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుందని ఈయనకి బాగా తెలుసు, అందుకే పాప మా కోరికను బలవంతంగా ఆపుకుంటుంటాడు. అది సరే, మన కథలో హీరో హీరోయిన్స్ లేరా? ఎందుకు లేరు, ఉన్నారు. ఏం చూస్తావా? సరే పద, చూపిస్తాను. ఇదే వైజాగ్, ఇక్కడే మన అసలు కథ ప్రారంభమవుతుంది. ఇతనే మన కథకు హీరో, పేరు రవి. ఎంఎస్సీ పాస్ అయినా ఇంతవరకు మంచి ఉద్యోగమే లేదు, నిజాయితీగా బతకడానికి ఏ ఉద్యోగమైనా పర్లేదనుకునే మనస్తత్వం. ఈ అమ్మాయే మన హీరోయిన్, పేరు ప్రేమ, క్లబ్ లో డాన్స్ చేస్తూ ఉంటుంది.
రవి ప్రేమ ప్రేమించుకున్నారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కానీ రవికి మంచి ఉద్యోగం వస్తేనే కానీ వీళ్ళ పెళ్లికి ముహూర్తం దొరికేట్లేదే. అయ్యో పాప. ఇతను క్లబ్ మేనేజర్ వినోద్. వాళ్ల ప్రేమాయణంలో ఇతను ఒక విలన్. నీకు ఇష్టమని స్వయంగా బాదం హల్వా తయారు చేశాను. చెంచాత కాస్త రుచి చూస్తే చెంచా కూడా తినే. నీకే వంటలు వార్పులు ఎందుకమ్మా? నేనున్నాగా. అదేమిటి బామ్మ, ఆడపిల్లని నాకు వంట వార్పు తెలియకపోతే రేపు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడి పరిస్థితి ఏమవుతుంది? పెద్ద ఆనందాలా మాట్లాడికే. అలా అయితే హోటల్లో పాటలు పాడడం మానేసి పెళ్లి చేసుకోరాదు. పైగా రవెబ్బాయి కూడా నువ్వంటే ఇష్టమాయే. ఆలస్యందేనికమ్మా? అదే ప్రశ్న నేను అతను అడుగుతుంటాను. దానికి అతను ఏమన్నాడు తెలుసా? నువ్వెందుకు చెప్పడం? నా నోటితో నేనే చెప్తాను బామ్మ. బామ్మ, ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ మగవాడు ఆ పెళ్ళాన్ని పోషించదలా? మళ్ళా మనం అనుకుందాం, పాయింటే కదా. పెళ్ళమ్మ పోషించచ్చు కదా మొగుణ్ణి, ఇది పాయింటే కదా బామ్మ. ఒక ఆడదాని సంపాదన మీద మగవాడు బతకడమా? ఎంత నీచం! ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మగవాడి డబ్బు మీద ఆడది బ్రతికినప్పుడు ఆడదాని డబ్బు మీద మగవాడు ఎందుకు బ్రతకూడదు? ఇది బ్రహ్మాండమైన పాయింట్ బామ్మ. బామ్మ, నీ సంపాదన మీద తాతే బతికారా? నా పాయింట్ విను బామ్మ. నా పాయింట్ విను బామ్మ. నా పాయింట్ విను బామ్మ. నా పాయింట్ విను బామ్మ. మీ పాయింట్లు కాదు కానీ గిల్లి గజ్జాలు ఏమిటారా? శుభ్రంగా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయక నాకు తెలియక అడుగుతాను రవి. నువ్వు లక్షణంగా చదువుకున్నావు కదా, నీకెందుకు ఉద్యోగం రాదు? నువ్వు చెప్పేది నిజమే బామ్మ, కానీ లక్షణంగా చదివిన వాళ్ళకి ఈ రోజులు ఎవరిస్తారు ఉద్యోగాలు? ఏ కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళకో లంచాలు ఇచ్చి గట్టెక్కిన వాళ్ళకో ఉద్యోగం ఇస్తారు. మళ్ళంటోడు రావాలంటే కొంచెం కష్టమే. అసలు ఇంతకు ఎందుకు వచ్చాను తెలుసా? విజయవాడ ఒక పెద్ద కంపెనీ నుంచి మేనేజర్ పోస్ట్ కి మనకి ఇంటర్వ్యూ వచ్చింది. ఈసారి నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుందయ్యా. నీకు ఇంత శుభా చెప్పాను, మరి తీతీగా ఏదైనా? నేను అడిగేది ఈ స్వీటే. ఆ స్వీట్ అడగాలట్టయ్యా, తీసుకు తినక. అలాగే బామ్మ.